హాయ్, అందరికీ నమస్కారం. నేను చిట్టి విజయ్ కుమార్, న్యాయవాదిని. మీకు నేను ఈ రోజున ఏదైనా స్థలం కోర్టులో దావా నడుస్తున్నప్పుడు అమ్ముకోవచ్చా, కెన్ వీ సెల్ ప్రాపర్టీ డ్యూరింగ్ కోర్ట్ కేస్ అనే విషయాన్ని గురించి మీకు తెలియపరుస్తాను. మీరు కనుక మొట్టమొదటిగా నా వీడియో చూస్తున్నట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కనున్న బెల్ బటన్ నొక్కండి. అప్పుడు ఆటోమేటిక్గా నోటిఫికేషన్ ద్వారా మీకు నా వీడియోస్ వస్తూ ఉంటాయి. ఏదైనా స్థలం మీద కోర్టులో కేసు నడుస్తున్నప్పుడు ఆ స్థలాన్ని అమ్ముకోవచ్చా అని చెప్పి చాలామందికి సందేహాలు వస్తూ ఉంటాయి. కోర్టులో కేసు నడుస్తున్నప్పుడు ఆ స్థలాన్ని అమ్ముకోవటానికి వీలు లేదు. ఆ స్థలం మీద కోర్టులో తీర్పు వచ్చేంత వరకు ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఆ స్థలాన్ని అమ్మకూడదు. ఒకవేళ కనుక ఆ విధంగా ఎవరైనా కూడా కోర్టులో కేసు నడుస్తున్నప్పుడు ఆ స్థలాన్ని అమ్మిన ఎడల అవతలి వ్యక్తి అంటే డిఫెండెంట్ దాన్ని కోర్టు ముందు రుజువులతో సహా ప్రవేశపెట్టినప్పుడు ఆ విధంగా జరిగిన అమ్మకాన్ని కోర్టు వారు రద్దుపరుస్తారు. కాబట్టి ఏంటంటే, కోర్టులో ఏదైనా కేసు ఒక భూమి మీద జరుగుతున్నప్పుడు ఆ కేసు ముగిసే వరకు కూడా ఎవరూ కూడా ఆ స్థలాన్ని అమ్మరాదు అని తెలియజేస్తున్నాను. నమస్తే.